ఓ టెలివిజన్ చేసి యుగాంతం గురించి అనేక సిద్ధాంతాలను ప్రసారం చేసి తక్కువ కాలంలోనే సుప్రసిద్ధమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ కామాంధుడు మైనర్ బాలికలను ఉచ్చులోకి లాగి లైంగిక దాడులకు తెగపట్టాడు అతడి చేతులు చిక్కుకుని వందల మంది నలిగిపోయారు చివరకు అతడి పాపాలు పండటంతో జైలుకెళ్లాడు విచారణలో విస్తగొలిపే నిజాలు బయటపడ్డాయి కోర్టు అతడికి వెయ్యేళ్లకు పైగా జైలు శిక్ష విధించింది సైన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ కు నాయకత్వం వహిస్తూనే కరుడగట్టిన ముస్లిం బోధకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సామాజిక రాజకీయ వైరుధ్యాలకు కారణాలను ఏకంగా ఓ శాటిలైట్ ఛానళ్లు నెలకొల్పి సెలబ్రిటీగా చలామణి అవుతూ ఎంతో మంది అమ్మలను ఆకర్షించి వారి జీవితాలతో ఆడుకున్న కామంధుడి పాపం పండింది చివరకు కటకటాల పాలయ్యాడు వందల మందిపై లైంగిక వేధింపులకు పాల్పడిన టర్కీ ఇస్లామిక్ కల్చీ లీడర్ అద్నాన్ ఒక్టార్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొచ్చాయి అతని కబంద హస్తాల్లో చిక్కుకుని అనుభవించిన నరకాన్ని వెల్లడించారు బాధితులు మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడిన అద్నాన్ కు గత నెలలో న్యాయస్థానం వెయ్యేళ్లకు పైగా జైలు శిక్ష విధించింది ఏ నైన్ టీవీ పేరుతో శాటిలైట్ ఛానళ్లు రెండు వేల పదకొండులో స్థాపించిన అద్నాన్ ఒక్టార్ తన విన్యాసాల ఆధారంగా పలు డాక్యుమెంటరీలను నిర్మించాడు అందమైన యువతులతో కలిసి యుగాంతం గురించి అనేక సిద్ధాంతాలను తన ఛానల్లో ప్రసారం చేసేవాడు చార్లస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఖండిస్తూ తక్కువ కాలంలోనే సుప్రసిద్ధ వ్యక్తిగా మారాడు హరుణ్ యాహ్యా కలం పేరుతో అనేక పుస్తకాలను రాశాడు ఈ క్రమంలోనే క్రూరమైన చీకటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి హేయమైన చెరలకు బడికట్టాడు సైన్స్ పరిశోధన ముసుగులో కామ పిశాచిగా మారిపాడు మైనర్లను బలవంతంగా నరకం కోపంలోకి నెట్టి లైంగికంగా వేధించాడు వందల మందిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు రాజకీయ సైనిక గూఢచర్యానికి ప్రయత్నించాడు అయితే అతడి పాపాల చిట్టా బయటపడటంతో సాక్ష్యాలతో సహా నిరూపితమయ్యాయి దీంతో నిందితుడికి కోర్టు వెయ్యి డెబ్బై ఐదేళ్ల శిక్ష విధిస్తూ సంచలన తీర్పిచ్చింది అద్నాన్ ఆక్టర్ నేరాలకు సహకరించిన పదమూడు మంది సహాయకులకు కూడా ఇస్తాంబుల్ కోర్టు శిక్ష విధించింది అద్నాన్ అఘాయిత్యాల గురించి కోర్టుకు వెల్లడించిన బాధితులు లైంగిక దాడి తర్వాత బలవంతంగా గర్భనిరోధక మాత్రలు వేయించేవాడని చెప్పారు పోలీసులు ఒకటా నివాసంపై దాడి చేసినప్పుడు దాదాపు డెబ్భై వేల గర్భనిరోధక మాత్రలు కనుగొనడం గమనార్హం మత బోధకుడి ముసుగులో ఉన్న కామంతుడి క్రూరమైన సర్జరీల వల్ల తాను ఇంకా మానసిక క్షోభకు గురవుతున్నానని బాధితురాలు తెలిపింది నాకు సుత్తి దెబ్బలు ఇంకా గుర్తున్నాయి నా ముక్కును సుత్తి ఉలితో ఎన్నోసార్లు కొట్టారో నేను లెక్కించాను అని ఆమె కన్నీటి పర్యంతమవుతూ వెల్లడించింది ఓక్టార్ బారి నుంచి తప్పించుకున్న మరో మహిళ సెలా నోజ్గుల్ మాట్లాడుతూ తనకు ఇరవై నాలుగేళ్లప్పుడు రెండు వేల ఆరులో ఓక్టార్ కల్ట్లో చేరాను గ్రూపులోని అత్యంత ప్రముఖ సభ్యుల్లో ఒకరిగా మారాను లైంగిక ఆరోపణల వ్యవహారం వెలుగులోకి వచ్చేంతవరకు ఉన్నాను అని తెలిపింది మహిళలను పులులతో పురుషులను సింహాలతో పోల్చేవాడని బాధితులు తెలిపారు లైంగిక ఆరోపణలు రావడంతో రెండు వేల పద్దెనిమిదిలో ఓక్టార్ అతడి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు